కరోనాను నియంత్రించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా తక్కువగా ఉన్న సమయంలో లాక్డౌన్ పెట్టిన ప్రభుత్వం, కేసులు అధికంగా పెరుగుతున్న సమయంలో మాత్రం మద్యం షాపులకు సైతం అనుమతులు ఇస్తూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నాయన్నారు. జూన్ జూలై నెలలో అధికంగా కేసులు నమోదు అవుతాయని వైద్య నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వరదారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు పోచయ్య, డిసిసి ఉపాధ్యక్షులు సంజీవారెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, గుండ్లపోచంపల్లి అధ్యక్షుడు కౌన్సిలర్లు హేమంత్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్ యాదవ్, మల్లేష్ గౌడ్, యూత్ అధ్యక్షులు లక్ష్మణ్, రేగురాజు, ఉపాధ్యక్షులు సుధాకర్, ప్రకాష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రామకృష్ణ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. మూడు విషయాలపైన ప్రజల లోపల చర్చ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. కరోనా మహమ్మారి వస్తుంది, దాని యుద్ధాన్ని 10-11 రోజులనే గెలిచేస్తాం అని ప్రధానమంత్రి అనౌన్స్ చేశాడు. కరోనా వస్తే ఏం కాదు, పారాసెటమాల్ మిగితే సరిపోతుంది. ఇద్దరు ముగ్గురు చచ్చినప్పుడు దేశమంతా లాక్డౌన్ చేసి బీద బిక్కిని రోడ్ల మీద పడేసి బిజినెస్లను నాశనం పట్టించి దేశ ఆర్థిక పరిస్థితిని నాశనం పట్టించారు ఇద్దరు. ఇప్పుడేమో విజృంభించిన తర్వాతనేమో వైన్ షాపులు ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేసి ఈ ప్రజల సావుకు వీళ్ళిద్దరు కారకులయ్యారు అని ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. కనుక దానికి మీరు అట్టర్లీ ఫెయిల్ అయినందుకు గాను నిరసనగా 3వ తారీఖు రోజు మేము అన్ని గ్రామాలలో పంచాయతీ ఆఫీసుల ముందు అన్ని మున్సిపాలిటీలలో అన్ని మండలాలలో నిరసన తెలియజేయాలని డిసైడ్ చేశాము.